అలాగే స్వామివారిని తలుచుకొని వారు చెప్పిన ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద 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 అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేహే పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి, మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస
భగవత్ శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద, భక్తవత్సల గోవింద గోవింద. భక్తవత్సలుడు, భాగవత ప్రియుడు, అచ్యుతుడు, అప్రమేయుడు, అనంతుడు, అచింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి వెంకటపతి దివ్య సన్నిధానంలో ఆ భక్తులందరూ కూడా అభిజిది లగ్నంలో ఆ అనంతుని, ఆ అప్రమేయుని, అశేషమైన భక్తజనానీకము విశేషమైన భక్తి భావనతో స్మరిస్తూ తామందరూ కూడా సంకల్పం చెప్పుకున్నారు. ఆ సంకల్పం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటిది. అసంకల్ప్యతు యః కుర్యాత్ స్నానదాన వ్రతాని చ అన్యాని పుణ్యకర్మాణి విఫలాని భవంతి అని. స్నానం, దానం, వ్రతాలు, దైవిక కర్మలు అన్నీ కూడా సంకల్పం చెప్పుకుంటేనే వాటి యొక్క ఫలము అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య సాన్నిధ్యంలో చక్కగా సకల కార్య సిద్ధి కోసం సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేద్ బుధః విశ్వక్షేనార్చనం కుర్యాత్ తదాదౌ కార్యసిద్ధయే అని. వైఖానసానాం సర్వేషాం విశ్వక్షేనంతు పూజయేత్ విశ్వక్షేన స్మృతో నిత్యం భగవాన్ సర్వకర్మసు అని. విశ్వక్షేనారాధనతో సకల కార్య సిద్ధి కలుగుతోంది. అందువలనే ఆ శ్రీదేవితో, భూదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీయపతి హైమోర్ధ్వపుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం అన్నట్లుగా ఆ అద్భుత దివ్య తేజో విరాజమానులైనటువంటి ఆ శ్రీదేవి, భూదేవి, ఆ శ్రీయపతి శ్రీనివాసుని యొక్క దివ్య సాన్నిధ్యం చేరి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి శుభవేళ చక్కగా ఆ విశ్వక్సేనారాధనతో అర్చక స్వాములు ఈ దివ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. విశ్వక్సేనో జనార్దన విశ్వక్ సమంతత వ్యాప్త సేనా యస్య సహ విశ్వక్సేనః పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజగరమణీతరంగరగారాధనం కరిష్యే. ఓం ధారాసుదత్త శుభమాన చేసు తరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాగం సుదరగం సుధర్మ ఇదమావశ్యమా శుభదమా శాంతా శాంతరమా శుభా శుభదమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మీధ్యామీధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః యే దేశదంబరణయే దహస్రం యజ్ఞయాపజాపితరా పుత్ర తేభ్యోన ఇంద్రస్య విదోదపిట్నర్ విశ్వే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే ఓం ప్రణమావాహయామి ప్రజేత సమావాహయామి తక్తాం ప్రధరమావాహయామి యాదస్పతి మావాహయామి మరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆజమనీయం సమర్పయామి గుడోపహారాన్ని వేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంకటకృతమన్వితం జగాపతం సంగకేతం సుపుష్పర్థవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేద ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్మ మహిదో నశంభో వైరాజండే దుహదన్నసత్తాం ప్రీచ్యామ దేశో విభధానామనాదర్యామే సస్తాంతరితాం దధాతు పద్మాగారమండలే ఓం భో విశ్వక్సేన మావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామీజగామావాహయామి సూత్రపదీటిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజనే నమః సూత్రవత్యై నమః జగాయై నమః సూత్రవదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారాన్ని వేదయామి తాంబూలం సమర్పయామి
సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరసమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్ధరణ జ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతిః శాం జంతు ఘోరాణి శాం జంతు పాపాని శాం జంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం జంతు ఘోరాణి శాం జంతు పాపాని శాం జంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం జంతు ఘోరాణి శాం జంతు పాపాని శాం జంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతరాయత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతో వృధాని పుష్పశే ఇంద్రశ్రగిత్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీ వచక్షురాతరం తద్విప్రాజో విపణ్యమో జాగ్రవాగం సస్సమింధరి విష్ణోర్యత్తరమం పదం ద్రవిణోదా ద్రవిణ సస్తురస్య త్రివిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్ నో ద్రవిణోధారా సతే దీర్ఘమాయు భద్రంగరణే విస్తృణయామ దేవా భద్రం పశ్యేమాక్షిత్రాః స్త్రీరంగై స్తుష్టువాగం సస్తనోభిర్గుషేమ దేవహితం జదాయు శతమిన్న శరదో అంతినే వాగిత్రాన శక్రాజరసం తనూనాం పుత్రాజో యత్ర పితరో భవంతి మానో మధ్యారైన శతా యకంతోః అదిదర్ధ్యోరది దైరంతరి క్షమతి దర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవా అదిదిః పంచజనా అదిదర్జాతమతి దర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్య పదేతి అథ నక్షత్రం నయతి యావదిదత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్వేద యత్ కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యజగరమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్త కర్మణి పూర్వోక్త కర్మణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మహవీర్నమదోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తి అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమ సరితః సమీరాః ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్త కర్మణి పూర్వోక్త కర్మణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యదాం కర్మరుధ్యదాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోభవస్థానవూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోమశ్యపదమోరసస్తస్య భార్యదేహనః ఉచితీర్వ మాతరః తస్మారంగమామవోయస్య క్షయాయ జన్వథా ఆపో జనయథా జనః ఓం పవమానస్వర్జన పవిత్రేణ విజర్హణి యోతా సపునాతుమా పునంతమాదేవ జనాః పునంతమనబోధియా పునంత విశ్వ ఆయమః జాతవేదః పవిత్రపద్ పవిత్రేణ పరాహిమా శుక్రేణ దేవనీత్యత్ అగ్నే కృత్వా కృతోగుమ్రణ్ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైష్ణవదేవీ పునతే దేవ్యాగాత్ యస్తే వక్మే స్తనవో మీత పృష్ఠాః తజామదంతః సమార్జ్యేషు వయగ్గుస్యామవతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ ద్వాదః ప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోమిః అర్దావరీ యజ్ఞే మాపునీతాం బృహద్భిః సవితస్త్రుమిః వరిశిష్టైర్దేవమ్మభిః అగ్నేదక్షైః పురాహిమా నేన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమానీ రుధ్యేతి ఋషిభిః సంహృతకం రసం సర్వకం సభూతమస్యాది సుదిదం మాతరిష్వర పాపమానీర్యో అధ్యేతి ఋషిభిః సంహృతకం రసం సర్వకం సపూతమస్యాది సుదిదం మాతరిష్వర పాపమానీర్యో అధ్యేతి ఋషిభిః సంహృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మథోదకం పాపమానీ స్వస్తిగణీ సుదుఃఖాహి పయస్వతీ ఋషిభిః సంహృతో రస బ్రాహ్మణే స్వమృతకం హితం పాపమానీర్తిశంతునః యమం లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవై సమాభృతాః పాపమానీ స్వస్తిగణీ సుదుఃఖాహి ఘృతశ్చితః ఋషిభిః సంహృతో రస బ్రాహ్మణే స్వమృతకం హితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం
తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మపునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాత్ సోమస్వస్త్యావరణ సమీచ్యా యమో రాజా ప్రమృణాభిపునాతు మా జాతమేదా మూర్తయంత్యాపునాత్ తచ్చయ్యో రావృణీమహే గాదం యజ్ఞాయ గాదం యజ్ఞమతయే నైమీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధం జగాతు భేషజం శిన్నో అస్తుద్వివరే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాత్యాంతిశి దేవార్త్విజో మార్జయంతాం దక్షిణాజాంతిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీత్యాంతిశి గ్రహాపశవో మార్జయంతాం ఉదీత్యాంతిశ్యాపమోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాజాంతిశి దిక్నిస్సంవత్సరో యజ్ఞపదిర్మార్జయంతాం మదోధరాధరేర్నాగేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య దంతోః తమకృతం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చత సమిధ సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయే చుటరంతి ప్రాణా గుహాశయాన్ నిహితా సప్త సప్త అత సముద్రాగిరయస్య సర్వేస్మాత్ స్కిందంతి సింధవ సర్వరూపాః అతశ్చ విశ్వామోషధయోరసాశ్చ యేనైష భూతస్తిష్టత్యంతరాత్మా. వృణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాదర్ఘ్యాజమణీయం సమర్పయామి. వృణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశగామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. శ్రీనివాస గోవింద గోవింద పునతి శుభం కరోతీతి పుణ్యం సత్యదహ పుణ్యాహం అని, అంటే పునతి అంటే శుభాల్ని ఇచ్చేది కాబట్టి పుణ్యం, ఏ రోజున ఈ పని చేస్తామో ఆ రోజంతా పవిత్రమగుగాక అని శుభాల్ని కలిగించే పుణ్యాహ కృత్యాన్ని పుణ్యాహే కృతే తదహ తదహ పుణ్యం భవతి ఆదావంతేవా పుణ్యాహేన సర్వాహ క్రియాహ పుణ్యాహ పరిపూర్ణ భవంతి అని వైఖానస కల్పసూత్రం మనకు చెప్తాను. ఆ తీర్థాన్ని అభిమంత్రించి చక్కగా ప్రోక్షణ చేయటం జరుగుతోంది. ఆ మంత్రభాగం చాలా విశేషమైనటువంటిది. ఆ మంత్రార్థాలని పెద్దల ద్వారా తెలుసుకుంటే విశేషం. మన మంత్రాలలో సర్వ ప్రాణులకు శుభం కలగాలి అని ఆ దేవతలు సర్వదేవతలు ఋషులు పితృదేవతలు గ్రహములు దేవతా పత్నులు ఋషుల భార్యలు వేదములు యజ్ఞములు ఇవన్నీ కూడా మేము చేసే ఈ పనిలో సంతసించి దైవ కార్యంలో సహకరించుగాక అని పుణ్యాహం ఆయుష్యం అవిఘ్నం అస్తు అని ఇలా అచల ఐశ్వర్యం అస్తు ఇలాగ చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎన్నెన్నో జ్యోతిషపరమైనటువంటి కర్మ విశేషమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ పుణ్యాహ విశేషాలని పెద్దల ద్వారా మనం తెలుసుకొని ఈ ఏ కర్మాచరణ చేసినా ఈ మూడు క్రియలు తప్పనిసరిగా ఉంటాయి. ఏమిటది? మొట్టమొదటగా ఆ విశ్వక్సేనారాధన, అనంతరం శుద్ధి పుణ్యాహం, అనంతరం ఈ సద్యోంకురారోపణ అనేటువంటిది. బ్రహ్మాది దేవతలనందరినీ కూడా ఆహ్వానిస్తారు. అంతేకాకుండా విశేషంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి ఆ మహాలక్ష్మి ధాన్య రూపంలో కూడా ఉంటుంది, ధనలక్ష్మిగా ఉంటుంది, ధన రూపంలో ఉంటుంది, ధాన్య రూపంలో ఉంటుంది. అందుకని ధాన్య రూపంగా ధనం ధాన్యం పశువులు అన్నీ కూడా గోవులు గోమాతలు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. ఆయన కానిది ఏదీ లేదు. దేశమాత్రం కూడా ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా సంతానలక్ష్మిగా ఇలాగ ఆ లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించడం జరిగింది. ఇప్పుడు సకల ధర్మాధ్యక్షుడైనటువంటి సర్వాధ్యక్షుడైనటువంటి ఆ దేవదేవుని ఈ వైవాహిక దీక్ష వివాహం అనేటువంటిది ఒక విశిష్టమైనది మానవులకు. కానీ పరమాత్మ ఏమిటయ్యా, ఆయన కూడా దిగి వచ్చాడు. అదిగో ఆ రక్ష ఆరాధన ఆదిశేషుణ్ణి అర్చిస్తున్నారు. బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యా సో భవంతునః
విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాతం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదిదే కృధి స్వస్తి మంధా మనూజరేమ సూర్యా చంద్రమహావివ పునరుతధనాజానదాసంగామేమహీ స్వస్తయానంతరిక్షమరిష్టణీమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శోనా వామి వారోహేమ అంభోముచామాంగిరా సంగయం జస్వస్త్యాత్రేయం మనాసాచతార్క్ష్యం ప్రయాదవాని శరణం ప్రబధ్యే స్వస్తిహం బాధే శుభాయన్నో అస్తి శుభాగం శుభాం. జగద్రక్షక గోవిందా గోవిందా. పరబ్రహ్మ పరమాత్మ పరమపురుషుడు పరంజ్యోతి, ఇలాగా ఆ పరమాత్మ యొక్క దివ్య సౌకుమార్య సౌగంధ్యాది సర్వేశ్వరత్వం సర్వశక్తిమత్వం సర్వ అనుగ్రహ స్థితి అన్నిటినీ కూడా మనం ఆ పరబ్రహ్మ ఏనే అని శ్రీభాష్యంలో చక్కగా ఆ మహానుభావుడు రామానుజాచార్య స్వామి నిష్కర్ష చేసి చూపిస్తారు. ఆయన ఆరంభంలోనే అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అని ఈ లీలా విభూతి అని అంటారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక్క పాదమే త్రిపాద్విభూతి నారాయణం అని ఒక ఉపనిషత్ దానిలో చక్కగా చూపిస్తారు. మూడు భాగాలు ఇంకా మనకు అచింత్యం మన ఆలోచనలకు అందనిది ఉన్నది. ఒక్క పాదమే ఈ చరాచర ప్రపంచం, దీనిని లీలా విభూతి అని, ఆ వైకుంఠ దివ్యధామాన్ని నిత్య విభూతి అని సంప్రదాయవేత్తలు వ్యవహరిస్తారు. అదిగో అర్చకస్వామి తరతరాలుగా నిరంతరం మా కులధనం లబ్ధ్వా కులధనం రాజా అని విభీషణుని గురించి అద్భుతంగా చెప్పినట్లుగా ఆనాడు ఏనాడో ఆ శ్రీనివాస మఖి 10వ శతాబ్ది వారైతే కలియుగ ఆరంభంలో ద్వాపర యుగాంతంలోనే గోపీనాథ దీక్షితులనేటువంటి మహానుభావుడికి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ శ్రీనివాస పరబ్రహ్మ ఇప్పుడు నీవు కృష్ణుణ్ణి కృష్ణరూపాన్ని ఆరాధిస్తున్నావు, నేను ఇక్కడ ఈ వెంకటాచల క్షేత్రంలో పుట్టలో ఉన్నాను చింత చెట్టు క్రింద, నేను ఇప్పుడు కలియుగంలో ఇది ప్రధానమైనటువంటిది, నీవు వచ్చి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నన్ను ఆరాధించు, ఈ పుష్పకైంకర్యం ఇవన్నీ చేయడానికి రంగదాసు అనే భక్తుడు కూడా నీకు తోడవుతాడు అని స్వయంగా స్వామి తన అర్చకస్వామిని ఎంపిక చేసుకున్నట్టుగా మనకు పురాణాల్లో చెప్తారు, పురాణాలు చెబుతాయి. అలాగే ఆ గోపీనాథుడు 10వ శతాబ్దిలో శ్రీనివాసమఖి ఇలా ఎందరెందరో కొన్ని తరాలు 70-80 తరాల నుంచి ఈ ఆ అర్చక స్వాములు నిరంతరం వానైనా ఎండైనా క్రూర మృగాలకు కూడా వెరవకుండా నిరంతరం స్వామి సేవ చేసినటువంటి ఆ మహద్భాగ్యం మాకు తరతరాలకు అనుగ్రహించవయ్యా అన్నట్లుగా స్వామి పాదాలు ఒక్కసారి పట్టుకుంటే చాలు. ఒక తిరుమల నంబి ఒక అన్నమాచార్య స్వామి, అలాగనే అనంతాల్వార్ వెంగమాంబ ఇలాగ అనేక మంది భక్తులు మనకు దర్శనమిస్తారు. స్వామి యొక్క పాదాలను ఒక్కసారి ఆశ్రయిస్తే కొన్ని తరతరాలుగా వారికి తన కైంకర్యాన్ని వారి వంశం వారికి కూడా అనుగ్రహించిన ఆ అద్భుతమైన కరుణాహృదయం దేవదేవుని యొక్క స్వరూపం. ఎంత ఆనందం! ప్రపంచంలో మనం ఏ దేవతామూర్తి విషయంలో కూడా ఇలాగ చూడలేం. అంతటి ప్రేమస్వరూపులట పరమాత్మ ఈ దేవదేవుడు, కొండల కోనేటిరాయుడు ఆ వెంకటాచలపతి. మరి ఆయన హృదయంలో ఇంత ప్రేమ కలగటానికి కారణమేమిటి అని అంటే, అమ్మ అమ్మ అంటే అందరికీ అమ్మే, ఆమె కొందరికే కాదు
సమస్తమైన జీవరాశికి కేవలం మానవులే కాదు సరీసృపాలు జీవజంతుజాలములు అన్నీ కూడా అమ్మ ప్రేమకు నోచుకున్నవే. వాటికి నోరు లేదు, చెప్పలేవు, అయినప్పటికీ కూడా వాటిని కూడా అనుగ్రహించి ప్రతి జీవిని కూడా పరమాత్మస్వరూపంగా దర్శించమని మానవుడికి బుద్ధి వికాసాన్ని ఇచ్చారు, మాట్లాడే శక్తిని ఇచ్చారు. దుర్వినియోగం చేస్తే ఏమవుతోంది? మళ్ళా ఆ పశుపక్షి క్రిమి కీటకాల దగ్గర నుంచి రావాల్సిందే. కాబట్టి మానవ జన్మ చరితార్థం కావాలి అని అంటే ఆ లక్ష్మీనారాయణుల్ని ఆరాధించాలి అని వైఖానస దివ్య సిద్ధాంతం మనకు బోధిస్తోంది. ఈ భగవద్ ఆరాధనమే, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి ఆరాధించటమే మోక్షానికి ఒక రాజమార్గము అని కలియుగ ఆరంభంలో ఇలాగ జరిగింది. కానీ సృష్టి ఆరంభంలోనే నారాయణుడు సమస్తమైన వేదరాశిని మధించి తన ఆరాధనా విధానాన్ని చక్కగా నిరూపించేటువంటి ఆ ఆచార్యుని, ఒక ఋషిని సృజించమని బ్రహ్మగారిని ఆదేశిస్తే ఆయన చేతులు ఎత్తివేశాడు. తద్వారా తానే తన హృదయం నుంచి ఒక రూపాన్ని ధరించి వచ్చాడు. ఆయనే విఖనోముని అని ఆయన సమస్త వేదరాశిని కూడా మదనం చేసి ఆరాధనా విధానాన్ని ఒక శాస్త్రంగా చెప్పాడు. భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్షులకు ఆ వైకుంఠం నుంచి దిగివచ్చి ఆ నైమిషారణ్యంలో బోధించారని, అక్కడ నుంచి ఆయా ఋషులను ఆయా మూర్తులని ఆరాధించమన్నారు. దానిలో భాగంగానే శ్రీనివాసో అత్రిరచయేత్ అని మనకు గరుడ పురాణం చెప్తోంది. శ్రీనివాసస్వామిని అత్రి మహర్షి ఆరాధించాడు, భరద్వాజ మహర్షి ఆరాధించాడు. ఇలాగా ఆ ఋషుల యొక్క పూజని ఈనాటికి అందుకుంటాడు. అటు ప్రేమ అమ్మ తాను రెండు రూపాలతో ఇక్కడ దర్శనమిస్తోంది. రెండు రూపాలేనా కాదు, కాదు, ఇంకొకటి కూడా ఉన్నది, నీలాస్వరూపమని. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఆమె ఎక్కడా కనిపించదు, అంతర్యామిగా ఉంటుంది. ఒక్క లక్ష్మి, ఒక్క లక్ష్మి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క లక్ష్మీదేవి మూడు రూపాలు ధరించి స్వామి సేవ చేస్తోందిట. ఎందుకయ్యా అనంటే ఆ స్వామి యొక్క లీల తనకు అర్థం కాలేదిట సంపూర్ణంగా. అది తెలుసుకోవటానికి హృదయం నుంచి పాదాల దగ్గరకు వచ్చి ఆ పాద సౌందర్యాన్ని దర్శిస్తూ ఉంటుందిట. అహోభాగ్యం, అహోభాగ్యం, రమేశత్వత్పదాంబుజే నివిష్ట మనసాం సౌఖ్యం ఇహామూత్రాభివర్ధతే అని ఆదిశేషుడు, బ్రహ్మగారు వీరంతా కూడా ఆ పాద మహాత్మ్యాన్ని తెలుసుకోవటానికి శ్రీసుందర శ్రీనివాస అని ఇలాగా అద్భుతంగా ఆదిత్య పురాణంలో చెప్పడం జరుగుతుంది. అదిగో అర్చక స్వామి కూడా ఆ లక్ష్మీనారాయణులను, అంటే ఇప్పుడు ఆ శ్రీనివాస స్వామి వారిని తన హృదయంలో చక్కగా నిలుపుకొని ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై శరీర స్పృహ లేకుండా, అంటే ఈ శరీరం అనేది పరమాత్మ సేవకు కైంకర్యానికి వినియోగం అవ్వాలి అని ఆ ప్రాణాయామాదులు చేస్తూ భగవంతుని యొక్క అభయప్రధానత్వం, సర్వాభయ సర్వజీవులకు కూడా భయరాహిత్యాన్ని కలిగిస్తారు. అభయప్రదం స్వామిని ఆశ్రయిద్దాం. మహ్యం జిరంత మమజాన హవ్యాకోతి సత్యామన సోమే అస్త్ యే నోమానికాంకతమచ్చనాహం విష్మే దేవాసో ఆధే భోజదామి దేవీ శరణమేరణకృణోత విష్మే దేవాస యహ వీరయద్ధం మహాస్మహి ప్రజయామా తనోభిర్మారధామద్విషతే సోమరాజన్ జాతవేదో భవనస్య నేతయః సింజ తపసో యజ్ఞ నిశ్యతే అగ్నిమశ్వత్థాదిరి హవ్యః గృతప్రదీకో కృతయో నిరగ్నికృతై సమిద్ధో కృతమస్యాన్నం
ప్రజాపతిమావాహయామి సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృతయత్మన్నాకస్య ప్రశ్నయమానోస్తే ఓం ప్రోక్ష్యా సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య ప్రశ్నయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్యా పవిత్రే స్తో వైష్ణవ్యే స్తో యజ్ఞయే స్తో వాజభూతే స్తో విష్ణోర్మణధాభూతే స్తో యజ్ఞస్య పావనే స్తః పరశరశ పవిత్రే స్తో వైష్ణవ్యో నేమ సమిత ప్రసమ భ్రాతక్షత్రేణ పవిత్రేణ పదో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరక్రే మమో అగ్నే గమోగ్రయమం యజ్ఞం నయతాగ్నే యజ్ఞమతిం దత్త యుష్మానింద్రో వృణీత పుత్ర తూర్యే యూయమింద్రమవృణీర్థం వృత్రదూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి యాపినారాజనమావాహయామి బ్రహ్మన్నప్రణీష్యామి ఇరవానవాజం యచ్ఛాప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పుష్టయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమానం చ ఓం ప్రణయ సోమాపప్రణీష్యామి యజమానవాచం యచ్ఛా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పుష్టయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమానం చ ఓం ప్రణయ సహస్రభోషం జితమాణీ ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి అపవోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞనేత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిగేష్ణునిర్వభామి బ్రహ్మణేరిష్ణునిర్వభామి ఇంద్రాగిరిష్ణునిర్వభామి అగ్నయేరిష్ణునిర్వభామి సోమాగిరిష్ణునిర్వభామి అగ్నయేరిష్ణునిర్వభామి సోమాగిరిష్ణునిర్వభామి అగ్నిశోమాభ్యాం దృష్టినిర్వభామి ప్రజాపతి దృష్టినిర్వభామి బ్రహ్మణే దృష్టినిర్వభామి ఇంద్రాగిరిష్టినిర్వభామి వసుభ్యో దృష్టినిర్వభామి మరుద్భ్యో దృష్టినిర్వభామి రుద్రేభ్యో దృష్టినిర్వభామి అపవోపస్పృశ్య శ్రీమహావిష్ణవే దృష్టినిర్వభామి బృహస్పతయే దృష్టినిర్వభామి మిత్రాగిరిష్టినిర్వభామి వరుణాగిరిష్టినిర్వభామి ఆదిత్యేభ్యో దృష్టినిర్వభామి అశ్విభ్యాం దృష్టినిర్వభామి పూష్ణే దృష్టినిర్వభామి కక్షాగిరిష్టినిర్వభామి కక్షదేవత సోమాగిరిష్టినిర్వభామి ఔపాసనయజ్ఞాగిరిష్టినిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టినిర్వభామి సర్వదేవేభ్యో దృష్టినిర్వభామి ఆద్యం తృప్యతిశ్రయామి చరం తృప్యతిశ్రయామి అగ్నే ద్యోదరిషి సమితి స్వాహ అమృతమ శివారుణమసి అంతరితకం రక్షోంతరితారాతయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాతయ చిత్తదిస్థాపనాత్తక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ వాక్పతిస్థాపనాత్తక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ దేవస్వాదిపనాత్తక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వా అభ్యర్స్య అక్షత ఆజ్య చరుమిః సహస్రం చాయుతం చ నిగితం చ ప్రగితం చ అర్పదం చ న్యర్పదం చ సమత్రశ్చ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ
కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓగం సుమ స్వాహ ఓం భూర్భవ సుమ స్వాహ అదితేన్మగస్తాః హనుమతేన్మగస్తాః సరస్వతేన్మగస్తాః దేవసమిత ప్రాసామీః అస్యదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్రమణి ఔపాసనాగ్నౌ ఆఘారాంతే స్వర మంత్ర అక్షర క్రియాదోష ప్రాగశ్చిత్తార్థమతో దేవాదశక్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానధనే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతో వృధాని పుష్పే ఇంద్రస్య యజ్ఞస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ నిమే విచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసో విపణ్యమో జాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓగం సుమ స్వాహ ఓం భూర్భవ సుమ స్వాహ అదితేన్వమగ్స్తాః హనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవితః ప్రాసామీః పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే చూచిరొకరొకరు కన్నుల నిద్దుర తీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
స్రౌతస్మార్తాదికం కర్మణి హిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాపరమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తే జోవాయువ్యాకాశ అహంకార మహదు వ్యక్తాఖ్యసప్తావరణీనావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తరాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధువతే గంధవత్యలకావతే యశోవతీత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్రితి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోక బాలక మరిమాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితధిక్షీరసుత్తోదకాఖ్యసప్తార్ణవపరివృతే జంభూ ప్రక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్యసప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్యసప్తకులపర్వత విరాజితే భారతికం పురుష హానీదావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణకగురువరషాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామృగభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మ సూయ్య జన్మ నిచాయేత క్షణపర్యంతం బాల్యయౌవనకుమార వార్థకేశ రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా తనే సూర్యమండల పర్యంతం కృతరాశైర్వర్ష సహస్రావధానే ఏకైక దళాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీక అశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షవలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్రదే పురుషోత్తమస్య శ్రీమతిఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనోమణీంద్రమదానుసారవిర్భక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుక్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేన ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యయాతి వశాత్ ఉత్పత్తి స్థితి నయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య తేజోరుత్రాకరాయ అఖిల శాఖాధ్యాయనో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ. ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీ భార్గవత్స్యమన ఆప్నమాన ఔర్వవేదల వంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనాం నేమిమాం కన్యాం దాస్యామి.
ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణి ధ్రువత్రిగారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకనిశీర్షగా. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుజీలాయసుమేత చేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీనాథ కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద జయ గోవింద ముకుంద కేశవ హరే శౌరే మురారే రమాప్రియ నారాయణ శంఖ చక్రధర గోపీనాథ సద్భక్త సంచయ సంరక్ష విపక్ష శిక్ష సరసీ జాతాక్ష స్వామిన్ భవజయమేనా జయమంచునంచదనయ సప్తాచలాధీశ్వరా. మధ్యవర్తి వారు అంటారు ముచ్చటగా శ్రీనివాస విలాసంలో భగవంతునికి జయము అని స్మరిస్తడం మన సంప్రదాయం. అదిగో శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వామి చక్కగా మాంగళ్యాలను అభిషేకం చేసి ఆరాధన చేస్తూ సనాతనమైనటువంటి వేదంలో అమ్మకు సంబంధించినటువంటి సూక్తములు ఉన్నాయి, వాటిని పఠిస్తూ చక్కగా అలంకరిస్తూ ఆరాధిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి మానవులలో స్త్రీలు పురుషులు ఈ ఇద్దరిలో స్త్రీ చాలా విశిష్టమైనటువంటి త్యాగభావనతో కుటుంబాన్ని నడిపేటువంటిది, తల్లిగా కుమార్తెగా ఇలాగ గృహిణిగా, అలాగే పురుషులు కూడా ఒక విద్యార్థిగా గృహస్థులుగా ఇలాగ వానప్రస్థులుగా అనేక దశలు మనుష్యునిలో ఆ జీవితాన్ని 120 సంవత్సరాలు అని శతాయు పురుష అని ఈ 120 సంవత్సరాలలో కొంత వయో ధర్మాన్ని అనుసరించి బ్రహ్మచర్య ఆశ్రమం అక్కడ వేదాధ్యయనం ఇంకా శిల్పాది వారి వారి విద్యలు ఉండేవి గురుకులాలు ప్రాచీన కాలంలో. బ్రహ్మచార్య అని అన్నారు. బ్రహ్మము అని అంటే పరమాత్మ అని, వేదము అని, ఇలాగ చాలా అర్థాలు ఉన్నాయి వాణ్ణి వాణ్ణి స్థితిని అనుసరించి. అంటే ఒక దీక్షగా ఉండి ధర్మాన్ని తెలుసుకోవడానికి ఒక గురువు దగ్గర సేవ చేస్తూ రాముడు శ్రీకృష్ణ భగవానుడు అందరూ కూడా ఈ ప్రాచీనమైన విద్యా విధానాన్ని గౌరవించారు ఆచరించారు. కృష్ణ కుచేలుల యొక్క స్నేహం ఆ బాల్యావస్థలో ఎంత రమణీయంగా ఉంటుందో భాగవతం మనకు తెలియజేస్తాం. దానికి విరుద్ధంగా ద్రుపద ద్రోణుల సహచర స్థితి కూడా మనం చూస్తాం, ఏది ఉండాలి ఏది ఉండకూడదు. ఆ స్నేహభావం బాల్యావస్థలు, ఇక యువావస్థలో వివాహ ధర్మం. ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో అన్ని ధర్మాలలో ఈ వివాహ వ్యవస్థ ఉన్నది, కానీ మన సనాతనమైన వైదికమైన హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉన్నది. దీనికి ధర్మేచ అర్ధేచ కామేచ అని ఇలాగా ధర్మార్థ కామములయందు ఆచరించేదాని యందు నీ మాటను నేను
అనుసరిస్తాను, తిరస్కరించను అని పురుషులు ప్రతిజ్ఞ చేస్తారు వివాహ సమయంలో. నా ఇంటికి నీవే రానివి అని అంటాడు, ప్రతిజ్ఞ చేస్తాడు. నేను తెచ్చినటువంటి ధనాన్ని నీకే ఇస్తానంటాడు. చాలా ప్రతిజ్ఞలు చేశారు. ఇవన్నీ మనం తెలుసుకుంటే వివాహం ఎంత గొప్పదో, స్త్రీ పురుషుల యొక్క స్థితి పూర్ణత్వాన్ని పొందటానికి మహర్ష్యాదులు ఎలాగా రూపకల్పన చేశారు. గృహస్థులుగా మహర్ష్యాదులంతా ఉన్నారు, రెండు భాగాలు చూపించారు సృష్టి ఆరంభంలోనే శ్రీమన్నారాయణుడు. వశిష్ట విశ్వామిత్ర జాబాలి కాశ్యప అంగీరస అలాగా మహర్ష్యాదులంతా కూడా గృహస్థ ధర్మాన్ని ప్రవృత్తి ధర్మం అన్నారు. కేవలం పరమాత్మానుభవం కోసమే పరితపించేటువంటి వారు ఉంటారు జన్మాంతర సంస్కారం చేత. సనక సనందన సనత్కుమార సనత్ సుజాతాది పరమయోగి బృందం సుఖాది మహర్ష్యాది వారిది నివృత్తి మార్గం అన్నారు. దానికి సోపానం ప్రవృత్తి అంటే యజ్ఞయాగాదులు చేయటానికి ఈ లోకమంతా కూడా గృహస్థుని ఆశ్రయించి ఒక తల్లిలాగా గృహస్థుని ద్వారా అనేక ఫలాలను పొందుతోంది. పశుపక్షి మృగాదులు మానవులు అందరూ కూడా సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు అందరూ కూడా గృహస్థు పెట్టే భిక్ష వల్ల వారి వారి ధర్మాలని చక్కగా నడుపుకుంటారు అని మనకు మనుస్మృతి చెప్తారు. గృహస్థు మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ధర్మం అనే పేరుతో ఉన్నాయి. ప్రతిరోజు కూడా తాను ఆహారం తయారు చేసుకోవటం దేనికి, భగవద్ ఆరాధన కోసము, సంతానం దేనికయ్యా, భగవత్ సేవ కోసం. ఇలాగ చేసే ప్రతి పనిని కూడా భగవన్మయంగా చేసుకోవాలి అని మనకు ఈ శాస్త్రాలు వేద వాంగ్మయం అంతా బోధిస్తాయి. కర్తవ్యతాబుద్ధితో ధర్మప్రధానంగా జీవించాలి, ధనాన్ని ఆర్జించాలి ధర్మబద్ధంగా, కోరికలు తీర్చుకోవాలి ధర్మబద్ధంగా. నీవు ఏది చేసినా ధర్మప్రధానమై ఉండాలి, ధనప్రధానం కాకూడదు. అలాగా గృహస్థ ఆశ్రమం ధర్మానికి ప్రాధాన్యతనిచ్చింది. పతివ్రతోపాఖ్యానం మనకు మహాభారతం వనపర్వంలో ధర్మవ్యాధోపాఖ్యానం, తల్లిదండ్రుల సేవ చేయడం చేత గొప్ప జ్ఞానం ఎలా కలుగుతుంది. వేదాధ్యయనం చేసినా కూడా ఆ జ్ఞానం ఈ స్థితి కలగకపోతే ఎలాగా అనేది చాలా చమత్కారంగా విశిష్టంగా పతివ్రత స్త్రీ ఎక్కడో జరిగిన సన్నివేశాన్ని కూడా చెప్పగలుగుతుంది. పతి ఏ గతిగా కలిగినటువంటిది పతివ్రత, అదిగో అమ్మ ఆ ధర్మాల్ని చూపిస్తోంది. మాంగళ్య సమర్పణ గోవింద. అథ సీతా సావిత్రీ మాంగళ్యం దంతునా నేనా లోక రక్షక హేతవే కంఠే బత్నామి సుభగే సాదీవ శరద శరం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృత్యంత తాన్ హస్తే కురుత. అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోక రక్షక హేతవే కంఠే బత్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రాతిష్ఠితమస్తు.
శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్రమణి ఉపాసనాగ్ను ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసుమా ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజాముంచిన మృత్య భాషాత్ తదయగం రాజావరణో నమన్యనాం యథేయక స్త్రీ పవిత్ర మకందరో ధాత్ స్వాహా ఇమం మే వ్రణశ్రుతేహమిత్యాది మృణయ స్వామవస్సు రాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానస నాశా ఆస్తే ఇదమానో హవిర్మిః అహేడమానో వర్ణేహ భోద్రుషుకం సమాన ఆయు ప్రమోషీ స్వాహా తొన్నో అగ్నే వర్ణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతిష్ఠా యజిష్టో బహిణమశోషణానో విశ్వాన్ ద్వేషాకం సిప్రమమధ్యస్వత్ స్వాహా సత్వన్నో అగ్నే మమ భవతి నేతిష్టో అస్యాపశతోవ్యష్టౌ అవజిక్ష్మణో వర్ణకం దడానో వేహం రీకకం సహవో నయేంతి స్వాహా త్వమగ్నే అయాస్యయా సన్మనసాహిత అయాసన హవ్యమోహి దేజానో దేహమేషడగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సుభ స్వాహా ఓం భూర్భవ సుభ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవితః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యకర్మణి ఔపాసనాగ్నో లాజహోమం హోష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాగుం రసేణోత్పజన్యస్య సుష్మేణోధస్తామృతాగుం అన్ విశ్వావతత్వజా వయం ధారావదన్యా ఇవ అతిగాహేమహిద్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాన్ యయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా భోగం సుభస్వాహా ఓం భూర్భవ సుభస్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యకర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాగశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుమా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదనే పదం సమూఢమస్యమాగం శ్రీ స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోక్రమాణి పశ్యతిగతో వృదాని పస్పశే ఇంద్రస్య యుజ్యసఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ నిమే విచక్షుణాంతరగ్ స్వాహా తద్విప్రాసోపి పుణ్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం సుభ స్వాహా ఓం భూర్భవ సుభ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః
దేవసమిత ప్రాసామీహి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజగ్రమణి ఉపాసనాగ్నో కర్మసాత్కున్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమ యదస్య కర్మణోతిరేకం యత్వా న్యూనమిహాకరం అగ్నిశ్వష్టకృతాన్ సర్వక్ సృష్టికం జోహరం కరోతు స్వాహ అగ్నయే సృష్టికృతే జోహత హుతాహుతేన కామానాకం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయే నపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతమమస్మై స్వాహ అగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మనోమిందాభూదగ్నిస్తత్వనాః జాతమేదావిదర్శని స్వాహ పునరగ్నిశ్చక్షుర్ధాతురరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయమక్షుడానత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషదింద్రిష్ట్యై స్వాహ అంష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ రుధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ేధిమహి స్వాహ సమితిజోషితేజోమయిధి స్వాహ యమస్యధీమహి మృత్యోర్మే బాహి స్వాహ సూర్యస్యధీమహి చక్షుర్మే బాహి స్వాహ సోమస్యధీమహి చిత్తం మే బాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే బాహి స్వాహ బ్రహ్మణోధీమహి బుద్ధిం మే బాహి స్వాహ సప్తదే అగ్నే సమిత సప్త జిగ్మా సప్తృషే సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాజింది సప్తయో నీరామృత్వా కృతేన స్వాహ రతధాన విద్వాన్ నిష్టం హృదేన పూర్ణమాహుతింజో మిమనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జౌర్భుక్తం ప్రథమీ భుక్తం వోషధి వనస్పతి గంధర్వాత్రసశ్చైవ భుక్తం అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం జౌర్జీర్ణం ప్రథమీ జీర్ణం వోషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమందాంబరిహర హవిడా కృతేన సమాదిత్యేర్వసభిస్సంవరుద్ధిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్ఛత యత్ స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం వోషధి వనస్పతి గంధర్వాధృశ్చైవ తృప్యంతాం మే దక్షిణదప్పిదర్పిదామః ప్రపదామశ్చాక్షయ్యమస్తృప్యంతాం అదితేన్మమగస్తాః హనుమదేన్మమగస్తాః సరస్వతేన్మమగస్తాః దేవసమిత ప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదాసమం యదాస్థానం ప్రవేశయామి పవిత్రమిచ పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమే భూయాత్ స్వాహ సదసిదం మే భూయాత్ స్వాహ అక్షితమసి మామే క్ష్యేష్ఠాః వర్షిష్ఠా కక్వరేష్ఠో గ్రంభజో అపావధీన్ త్వేషం వచో అపావధీక స్వాహ ఊర్ధ్వం యజ్ఞం నయ ధమ్మాజీక్ వరదవత్ర మేధామస్మన్ పృథివ్యా దివో మా విష్ణవతమా పృథివ్యా స్వాహ పశ్చిమదః పరిధిమపనయా దక్షిణదః పరిధిమపనయా ఉత్తరదః పరిధిమపనయా పశ్చిమదో విష్ణో సదనమసి దక్షిణదో విష్ణో సదనమసి ఉత్తరదో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి సర్వానన్యాన్ ప్రసమూక్యా గ్రంథైన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపమోషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతదో నో వృష్టిమేరయ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభదే నిత్యకుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుధం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుధం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుధం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ శతం జమత్యక్షేత్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థాన పూర్జే తథాదనామహేరణాయ దిక్షసే యోమశివతమోరసస్తస్య భార్గదేహనః పుచదీర్వ మాతరః తస్మా అరంగమామమోయశక్షణ్యాజన్వధా ఆపో జనయథాచనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తేగ్నే వృత్యస్తేనాహం వృత్యస్మి భూయాసం యత్తేగ్నే హరస్తేనాహం రస్మి భూయాసం మయ మేధామయ ప్రజామయక్తిస్తేజోధాతమయ మేధామయ ప్రజామయింద్రయింద్రియం దధాతమయ మేధామయ ప్రజామయ సూర్యో భ్రాజో దధాతో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ప్రదాసనాయకృందమయాదేవ పరిపూర్ణం తదస్తుతి ప్రాయశ్చిత్తాన్యశైనాని హోమకర్మాత్మకాని మయితాని శేషావచైనానాం కృష్ణానుస్మరణం పరంకాయేన వాజామనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇత్యత్సకనం వరస్మై
నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాదిర్ఘ్యాజమణీం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదాశుకం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః పునఃపాదిర్ఘ్యాజమణీం సమర్పయామి. గురోపహారం నివేదయామి. ఆచ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. యదాశుకం యదా స్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. యజ్ఞరక్షక గోవిందా గోవిందా. శ్రేమి చేత్ హృతాసనాత్ అని సకల సంపదల్ని ప్రసాదించేటువంటి ఆ హోమ ప్రక్రియను పూర్తి చేసి పరమాత్మను ప్రేమించి సేవించి కీర్తించి తలతి వలతి కొలచినటువంటి ఆ పండిద్ద రార్మారులలో పరిగణలో మహిళామణి అయినటువంటి గోదాపిరాట్టి యొక్క దివ్య స్వప్న వృత్తాంత విశేష వైభవాన్ని మనం దర్శిస్తున్నాం. అర్చక స్వామివారు అన్నమయ్య వంశీకులు ఒక ప్రక్క, అలాగా ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశాన్ని అలాగ దర్శింపజేస్తూ ఉంటే దేర్ స్వామివారి ప్రతినిధులు చక్కగా పాసుర గానం చేసేటువంటి వేళ ఆ దివ్య మధుర భక్తి వెన్నెలలు వికసింపజేసినటువంటి సన్నివేశం వీక్షించాం. భక్తత్రాణ పరాయణుడు ఆ వెంకట విభుడు లీలా వినోది అయినటువంటి స్వామి తాను ధరించిన నవకోమల పుష్పమాలికని అమ్మకు సమర్పిస్తూ ఉంటే చిరునవ్వులు చిందించేటువంటి తల్లి అనురాగ కల్పవల్లి ఆ శ్రీ మహాలక్ష్మి హరి పట్టపురాణి గ్రైవేయద్యుమణి ద్యుతిర్స్ఫురితహార స్థూలహీర ప్రభా శ్రీ విభ్రాజ దురస్తలీకలిత లక్ష్మీ వీక్షణ జ్యోతికా జీవన్ జీవిత నిత్య భక్త తిలక శ్రేణి మహానంద లీలా వేలాయిత పాదమూల మృదుశీలా వెంకటేశ ప్రభు. కవులు అద్భుతమైనటువంటి భావనలో సంచరిస్తూ మన ముందు సాక్షాత్కరింపజేస్తారు. అదిగో స్వామి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధరిస్తే ఆ రూపాన్ని దర్శించిన భక్తులు తన్మయులై గోవిందనామాన్ని స్మరిస్తూ ఉంటే స్వామి శ్రీనివాస వెంకటేశ ఇందాకటి నుంచి చూస్తున్నామయ్యా, నీవు అక్కడ ఒక్కడివే ఉన్నావు, అమ్మలిద్దరూ ఇటు ఉన్నారు, మేము ఎవరి పక్షంలో ఉండాలి, నీ పక్షమా అమ్మ పక్షమా? కాదు కాదు, మేము అమ్మ పక్షమే, అమ్మలిద్దరినీ కూడా చెంతకు తీర్చుకునే నీ దివ్య సాన్నిధ్యం మీ పక్షమే, మన పక్షం, అందరం కలిసి ఆ దేవదేవుని యొక్క దివ్యానుగ్రహం పొందుదామని భక్తులు భావిస్తూ ఉంటే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి సకల సంపదలని సకలైశ్వర్యాలని సత్సంతానాన్ని ప్రసాదించే అక్షతారోపణము అని ఆ అక్షతారోపణ కైంకర్యం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటాడు పదకవిత పితామహుడు. ఈ అందమైన దృశ్యాన్ని చూసి వీక్షిద్దాం, సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు,
తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే